हुजूर्नगर जोड़ यात्रक मद्दत गोपालपुर आंजनेय स्वामी देवालय में एर्रगारनी नागन्नगौ कोब्बरिकायल कोट्टी पादयात्र प्रारंभिंचारु। सूर्यापेट जिला हुजूर्नगर निजकवर्ग हुजूर्नगर भारत जोड़ो पादयात्र सदर्भंग मदत नल्गोन्ना पार्लमेंट सभ्युलु उत्तम कुमार रेड्डी आदेश मेरे को गोपालपुर आंजनेय स्वामी देवालय में आईएनटीयूसी राष्ट्र प्रधान कार्यदर्शि यर्रकानी नागन्नगौ 150 కొబ్బరికాయలు కొట్టి అనంతరం గోపాలపురం ఆంజనేయ స్వామి దేవాలయం నుండి హుజూర్నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్రను నిర్వహించారు। ఈ సందర్భంగా ఎర్రగాని నాగన్నగౌడ్ మాట్లాడుతూ సోనియా గాంధీ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును ఈ రోజు అసంగటిత కార్మిక బిల్లును ప్రవేశపెట్టి ఏదైనా కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే 6 లక్షల రూపాయలు సాధారణంగా మరణిస్తే 1 లక్ష రూపాయల స్కీమ్ ను 2008 లో ప్రారంభించి గొప్ప ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టారన్నారు। నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులు పెంపొందిస్తూ ఒక నలుగురికే భారతదేశం దాసోహం అనేటట్టుగా చూస్తున్నారని అన్నారు। దీనిని ఖచ్చితంగా నిరసిస్తూ ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ పాదయాత్రను రాహుల్ గాంధీకి సంఘీభావంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు। హుజూర్నగర్ ఎమ్మెల్యే సైది రెడ్డి మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం వారి యొక్క అవివేకానికి నిదర్శనమన్నారు। వారికి హుజూర్నగర్ ఎల్లలు తెలియవు, దేశాల్లో మీరు డబ్బులు సంపాదించుకొని వ్యాపారాలు చేస్తున్నారు, మీలాంటి వ్యక్తులకు మునుముందు కాంగ్రెస్ నాయకులు బుద్ధి చెబుతారని అన్నారు। ఐక్యత సమగ్రత కోసం ఏసీసీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు भावी भारत प्रधान राहुल गांधी गारु कन्याकुमारी नुंडी काश्मीर वरकू चेपट्टिन पादयात्रनु जयप्रदं चेयालनी हुजूर्नगर नियोजकवर्ग आईएनटीयूसी असंगठित कार्मिक यूनियन आध्वर्यंलो ई रोजु इक्कड गोपालपुरं ग्रामंलो आंजनेय स्वामी गुडि वद्द राहुल गांधी गारु चेपट्टिन 150 रोजुल దిగ్గి యొక్క పాదయాత్ర దిగ్విజయం కావాలని 150 కొబ్బరికాయలు ఇప్పుడే కొట్టి ఆ ఆంజనేయ స్వామి మరి వారికి ఆయురారోగ్యాలు మంచి ధైర్యం శక్తిని ఇవ్వాలని యొక్క పాదయాత్ర సక్సెస్ కావాలని ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కోరుకోవడం జరిగింది। ముఖ్యంగా భారతదేశంలో ఈ రోజు భారతదేశం అప్పుల కుప్పగా మారి దేశంలో అసాంఘిక శక్తులు కార్యకలాపాలు ఎక్కువైనాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి, మరి దేశ సమగ్రత దెబ్బతింటుంది। వీటన్నిటిని కాపాడాలంటే దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ రేపు అవసరం, అది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మరి ఈ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కార్యకర్తల మీద ఉన్నది। మరి ఈ రోజు ఈ పాదయాత్ర రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంఘీభావంగా ఇక్కడ నుంచి హుజూర్నగర్ కు ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఐఎన్టీయూసీ నాయకులకు మహిళలకు అందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాం। ఐఎన్టీయూసీ పక్షాన డాక్టర్ జి సంజీవ రెడ్డి గారు జాతీయ ఐఎన్టి మరి ఈ రోజు సోనియా గాంధీ గారు బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును ఇయాల అసంగటిత కార్మిక బిల్లును ప్రవేశపెట్టి ఇయాల ఏదైతే కార్మికులు చనిపోతే 6 లక్షల రూపాయలు సాధారణ మరణం సంభవిస్తే 1.5 లక్షల విధంగా వస్తున్నాయో ఈ స్కీమును ప్రారంభించింది 2008 లో కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తర ఆలోచనతోని చేపట్టింది। ఇయాల ఈ యొక్క నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కులన్నిటి కూడా కాలరాస్తూ కార్పొరేట్ శక్తులను పెంపొందిస్తూ ఒక నలుగురికే భారతదేశం దాసోహం అనేటట్టుగా చేస్తుండు నరేంద్ర మోడీ। దాన్ని ఖచ్చితంగా నిరసించి అందరు కాంగ్రెస్ శ్రేణులు ప్రతి మండలం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పాదయాత్రను రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఇక్కడ హుజూర్నగర్ ప్రాంతంలో ఇయాల ఎమ్మెల్యే కూడా సైద్ రెడ్డి గారు మరి కోదాడలో బొల్లమల్ల యాదవ్ గారు గాని వీరిద్దరూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అనేది వారి యొక్క అవివేకానికి నిదర్శనం। వారు అసలు ఈ నియోజకవర్గాల ఎల్లలు తెలవు, విదేశాలలో మీరు డబ్బులు సంపాదించుకొని సైద్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయానికి వచ్చి ఇలా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు, మీలా అలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు మునుముందు బుద్ధి చెప్పాలని
హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులందరూ సమాయత్తమైనారని తెలియజేస్తూ ఈ పాదయాత్రను అందరూ పాల్గొన్నందుకు దీన్ని హుజూర్ నగర్ ఆంజనేయ స్వామి గుడి వరకు పోయే వరకు అందరూ ఉండాలని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై ఉత్తమ్। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్। కాల్ టు 9100885512, 9100885525।